హై వ్యూస్. అతను ఒక ఆమెతో కొన్నాళ్ళు సహజీవనం చేశాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య గొడవలు వస్తూ ఉన్నాయి. ఈ వేళ అతనికి తట్టుకులేపాడు, ఆమెను గొంతు నిండి చంపేశాడు. ఏం చేయాలి ఇప్పుడు? అమెరికాలో కదా, సో అమెరికాలో సౌత్ కరోలినా ఏరియా ట్రెండన్ ప్రాంతం. అక్కడ ఇల్లు బాగా నీట్గా పెద్దగానే ఉంది. ఒక ఓపెన్ ఏరియా చూసుకున్నాడు. చక్కగా ముందెళ్ళి ఆల్రెడీ లోపల ఉన్నామని చంపేశాడు, గొడవ పడ్డాడు, చంపేశాడు. పార్కులో ఆమెను ఓపెన్ ప్లేస్ వచ్చేసి చక్కగా నీట్ గుంత దవ్వేశాడు. ఇక ఆమెను తీసుకొచ్చి ఒక సంచిలో ఆ గుంతలు వేసేసి కప్పెడతా ఉన్నాడు. ఇంతలో అకస్మాత్తుగా అనుకోకుండా కార్డియాక్ అరెస్ట్, ఆల్ ఆఫ్ షడన్ చనిపోయాడు ఇతను కూడా. అరే ఎవరు ఇక్కడ పడున్నారు ఏంటని చూస్తే ఇతను, ఇదేంటి పక్కన మళ్ళీ గుంతలాగా ఉందని చెప్పేసి పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు చెక్ చేస్తే ఆ గుంతలో వచ్చేవాం. సో బ్రతుకున్న ఇతను, లోపల ఉన్న సేవ రెండింటిని కూడా పోస్ట్ మార్టంకి పంపిస్తే ఇతను వచ్చేసి గుండెపోటుతో చనిపోయినాడు, లోపల ఉన్న ఆమెని గొంతు పిసుకు చంపేశారు అని చెప్పేసి అన్నారు. ఈవేళ మొత్తం వివరాలు చెక్ చేస్తే అప్పుడు తెలిసింది ఏంటి అన్నప్పుడు, ఈ జోసెఫ్ మెక్కిన్నన్ వయసు 60 సంవత్సరాలు, ఇతను రూత్ డెంట్ 60 సంవత్సరాలు, ఆమెతో లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నాడు. సో ఈ మధ్య కాలంలో బాగా గొడవలు తూరేటసరికి ఆమెను గొంతు పిసుకు చంపేశాడు. ఇదిగో ఆ తర్వాత పూడ్చి పెడతాం సందర్భంలో, పూడ్చి పెడతాం కూడా ఆల్మోస్ట్ అయిపోయిన సందర్భంలో ఇతని గుండెపోటు వచ్చేసి ఆ రకం చనిపోయాడు. మేబీ ఆమె ఆత్మయ్య అతను చంపేసిందేమో, ఎవరికి తెలుసు.